చాలా మందిల చిల్లర పైసలకు అంబుడు పోకుండా పదవులకు లొంగు పోకుండా నీతిగా నిజాయితీగా పౌరుషంగా రోషంగా రొమ్ము విరుచుకుని ధైర్యంగా యాస్ నాకు జాతీయ జెండా కొన్నంత పగరుందని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దొరకడం ప్రజల అదృష్టం, ప్రజలు చేసుకున్న పుణ్యం. అంతర్వేద రథదహనం దగ్గర నుంచి అమరావతి రైతుల కన్నీరు దగ్గర నుంచి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని గర్జిస్తూ 140 నుంచి 200 సుమారు హిందూ దేవీ దేవతల ఆలయాలను విగ్రహాలు విధ్వంసం ఉన్మాద చర్యలు చీల్చి చెండాడుతూ ఖండిస్తూ దానికి అండగా ఉంటానని చెప్పేసి హిందూ సమాజానికి అండగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ నిజమైనటువంటి హిందూ. అటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ జనసేనాని, దేశానికి మోడీజీ, ఆంధ్రాకి పవన్ జీ, కాపాడుకోవడం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇటువంటి నాయకుడికి అభిమానులు ఉన్నటువంటి ఆ జనసేనాని అభిమానులు అదృష్టవంతులు, మహాదృష్టవంతులు. జై హింద్.